హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు బుల్లితెర యూట్యూబ్ ఛానల్ నాయక ఛానల్ని మీరు గనక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను ఒక ముఖ్యమైనటువంటి డివైజ్ని పరిచయం చేయబోతున్నాను ఫ్రెండ్స్ అదేంటంటే మనకి బ్లూటూత్ ప్రింటర్ సో ప్రతి కరస్పాండెంట్గా అంటే బిజినెస్ కరస్పాండెంట్ గా ఎవరైతే వర్క్ చేస్తున్నారో సో వారి దగ్గర ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి డివైస్ ప్రింటర్ ఎందుకంటే మనం ఒక కస్టమర్కి ట్రాన్సాక్షన్ సక్సెస్ అయిన తర్వాత అతడికి మనం రిసిప్ట్ అనేటువంటిది ఇచ్చినట్టయితే మన మీద అతడికి ఒక నమ్మకం అనేటువంటిది ఏర్పడుతుంది అస్యూరెన్స్ అనేటువంటిది ఇస్తుంది సో దీని ద్వారా ఏంటంటే మనం కస్టమర్కి రిసిప్ట్ ఇవ్వడం వల్ల విత్ డ్రా ఒక ఫైవ్ థౌజండ్ తీసుకున్న తర్వాత మిగిలిన బ్యాలెన్స్ ఎంత ఉంది అతడు చెక్ చేసుకోగలుగుతాడు సో అతడికి తెలియకపోతే వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు చూపించి అతడు కన్ఫర్మేషన్ చేసుకోవడం జరుగుతుంది ఇలా మనకు అనేక రకాలైనటువంటి ఉపయోగాలు మనకు రిసిప్ట్ ద్వారా మనకు జరగడం ఉంటుంది కాబట్టి మన ముఖ్యంగా ఏంటంటే ప్రతి రిటైలర్ ఖచ్చితంగా ఈ యొక్క ప్రింటర్ని ఉంచుకోవాలి ఎందుకంటే ఫ్యూచర్లో మనకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలి అంటే సో ఈ యొక్క రిసిప్ట్ ని మనం ఇచ్చినట్టయితే సో కస్టమర్ కి తో పాటు మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి కాబట్టి సో ఈ యొక్క ప్రింటర్ అనేటువంటిది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ప్రతి రిటైలర్ కి సో మనకు బయట మార్కెట్లో అనేక రకాలైనటువంటి బ్లూటూత్ ప్రింటర్స్ ఉన్నప్పటికీ సో మనం స్పైస్ మనీకి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ప్రింటర్ మనకి బ్రాండెడ్ బ్లూటూత్ ప్రింటర్ అంటారు దీన్ని సో ఇది చాలా ఎక్కువగా మనకి వర్క్ చేస్తుంది సో థర్మల్ ప్రింటర్గా దీన్ని చెప్పొచ్చు ఇది అత్యాధునికంగా తయారు చేయబడింది సో దీని యొక్క అన్బాక్సింగ్ మనం చూద్దాం ఫ్రెండ్స్ సో దీంట్లో ఏ విధంగా ఉంది దీని గురించి మనం తెలుసుకుందాం పూర్తిగా సో చూడండి ఫ్రెండ్స్ మనం ఈ యొక్క బాక్స్ ని ఓపెన్ చేసినట్టు ఏ విధంగా వస్తుంది దీన్ని ఎలా మనం డివైజ్ ని కనెక్ట్ చేసుకోవాలి అనేటువంటిది పూర్తిగా మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం సో చూడండి మనకు దీంట్లో వచ్చినటువంటి డివైజెస్తో పాటు మనకు ఫుల్గా ఇక్కడ ప్యాకేజ్తో వస్తుంది సో దీంట్లో మనకి బ్యాటరీ అయితే ఉంది సో బ్లూటూత్ డివైస్ కు సంబంధించినటువంటి బ్యాటరీ ఉంది అలాగే మనకి ప్రింటర్ ఇది బ్లూటూత్ ప్రింటర్ సో దీంతో పాటు మనకు పవర్ కేబుల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి వీలుగా చార్జర్ అడాప్టర్ ఇవ్వబడింది అలాగే కేబుల్ ఇవ్వబడింది సో మొత్తం ఈ ఫోర్ డివైజెస్ అయితే మనకు రావడం జరుగుతుంది ఈ యొక్క బ్లూటూత్ ప్రింటర్ లో సో వీటి గురించి ఇవి ఎలా వర్క్ చేస్తాయి అనేటువంటిది మనం చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఇది ముఖ్యంగా మనకు చాలా ఉపయోగకరంగా ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క బ్లూటూత్ ప్రింటర్ ని మనం ఎలా కనెక్ట్ చేసుకోవాలి అనేటువంటిది మనం ఇప్పుడు తెలుసుకుందాం సో ఎవరికైనా ఈ యొక్క బ్లూటూత్ ప్రింటర్స్ కావాలంటే మన దగ్గర స్టాక్ ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది కాబట్టి సో మీరు మాకు కాల్ చేసి మా యొక్క గూగుల్ పే ఫోన్పే నెంబర్కి మీరు అమౌంట్ పంపించినట్టయితే మీ యొక్క అడ్రస్కి కొరియర్ లేదా పోస్ట్ ద్వారా మీకు ఏ విధంగా పంపించమంటే ఆ విధంగా మేము మీకు పంపించడం జరుగుతుంది కాబట్టి సో తీసుకోవడానికి ప్రయత్నం చేయండి సో దీన్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి అనేటువంటిది మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఒకసారి దీన్ని మనం ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్ సో ఇక్కడైతే మనకు సీల్ అయితే ఉంది సో క్లియర్గా ఈ సీల్ని మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం సో దీన్ని ఒకసారి మనం చూస్తే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి మనకు తెలుస్తుంది సో చాలా లుక్గా ఉంది ఈ యొక్క ప్రింటర్ చూడండి ఒకసారి సో దీనికి సంబంధించినటువంటి బ్యాటరీ ఫ్రెండ్స్ ఇది సో ఈ యొక్క బ్యాటరీని మనం దీనికి కనెక్ట్ చేసుకుని డైరెక్ట్గా మనం ఉపయోగించుకోవచ్చు సో ఈ యొక్క బ్యాటరీకి సంబంధించినటువంటి కెపాసిటీ కూడా మీరు చూడొచ్చు సో సెవెన్ పాయింట్ ఫోర్ వోల్స్ ఉంటుంది స్టాండర్డ్ కెపాసిటీ లెవెన్ హండ్రెడ్ ఎంఏహెచ్ కెపాబిలిటీ ఉన్నటువంటి బ్యాటరీ ఇది సో మనకు వచ్చినటువంటి ప్రింటర్ కూడా ఎక్సలెంట్ బ్రాండెడ్ ప్రింటర్గా చెప్పవచ్చు ఎందుకంటే క్లియర్గా బ్రాండ్ కూడా మనకి ఇక్కడ కనబడుతుంది సో బ్రాండెడ్ ప్రింటర్ అని చెప్పడానికి ఇది ఒక రీజన్ సో తర్వాత దీనికి సంబంధించినటువంటి టెస్టింగ్ సంబంధించినటువంటి టోటల్గా మనకు టెస్టింగ్ రిజల్ట్స్ కూడా ఇక్కడ వస్తుంటాయి సో ఇది తర్వాత చూడండి దీనికి సంబంధించినటువంటి మోడల్ ఇది సో పీపీబి టూ థౌజండ్ సెవెన్ వన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ మోడల్ అనేటువంటిది ఉంది సో ఇది ఏ విధంగా పనిచేస్తుంది అనేటువంటిది మనం ఇప్పుడు చూద్దాం సో ఇప్పుడు ఆన్ చేయడం జరిగింది నేను సో ఆన్ చేయగానే మనకి ఇక్కడ లైట్ అనేటువంటిది వస్తుంది సో చూడండి ఇక్కడ లైట్ వచ్చింది ఫ్రెండ్స్ సో తర్వాత దీన్ని మనం ఇక్కడ ఒకసారి మనం కింద ఇక్కడ ఒక బటన్ ఉంది ఈ బటన్ మనం క్లిక్ చేసినట్టయితే కొంచెం మూవింగ్ అనేటువంటిది జరుగుతుంది సో ఇది ఒక ప్రింటర్ అయితే మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది సో దీన్ని ఏ విధంగా మనం మన యొక్క మొబైల్ కి ఇన్స్టాలేషన్ చేసుకోవాలి సో మనం పేరింగ్ ఎలా చేసుకోవాలి అనేటువంటిది ఈ వీడియోలో మనం చూద్దాం ఫ్రెండ్స్ సో ముఖ్యంగా మనం దీన్ని చేసినప్పుడు ఏ విధంగా వస్తుంది అనేటువంటిది చూద్దాం ఒకసారి మనం సో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ యొక్క ప్రింటర్కి మన యొక్క మొబైల్ని ఏ విధంగా పేర్ చేసుకోవాలి అనేటువంటిది చూద్దాం సో ముందుగా ఏంటంటే ఫస్ట్ మనం ఇక్కడ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెట్టింగ్స్కి వెళ్లాల్సి ఉంటుంది లేదా డైరెక్ట్గా మనం ఇక్కడ బ్లూటూత్ అనేటువంటి ఆప్షన్స్కి వెళ్లాల్సి ఉంటుంది సో మనం ఆల్రెడీ ఇక్కడ మన యొక్క ప్రింటర్ ని మనం ఆన్ చేసి పెట్టుకున్నాం లైట్ అనేటువంటిది వచ్చింది సో తర్వాత మనం ఇక్కడ బ్లూటూత్ పైన మనం క్లిక్ చేసి లాంగ్ ప్రెస్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ మనం బ్లూటూత్ పైన ట్యాప్ చేయాల్సి ఉంటుంది సో చూడండి బ్లూటూత్ పైన మనం చేసి ఆన్ చేసుకున్నప్పుడు మనకు ఇక్కడ ఈ యొక్క బీటీ ప్రింటర్ జీరో సెవెన్ వన్ ఫైవ్ ఎయిట్ అనేటువంటిది వస్తుంది ఇక్కడ మనం చూసుకోవచ్చు జీరో సెవెన్ వన్ ఫైవ్ ఎయిట్ ఈ యొక్క సీరియల్ నెంబర్ మ్యాచ్ కావాలి సో ఇక్కడ మనకు మీ మొబైల్లో కనబడుతుంది దానికి సంబంధించినటువంటి సీరియల్ నెంబర్ సో చూడండి జీరో సెవెన్ వన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సో వచ్చింది కాబట్టి మనం దీన్ని పేర్ చేసుకోవడం జరిగింది సో పేర్ చేయగానే ఇక్కడ మనకు కోడ్ అడుగుతుంది సో అక్కడ వన్ టూ త్రీ ఫోర్ లేదా త్రిబుల్ జీరో అనే డబల్ జీరో డబల్ జీరో అనేటువంటి ఇవ్వాలి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ జీరోస్ ఇవ్వడం జరిగింది నేను సో తర్వాత ఓకే చేయడం జరిగింది సో ఓకే చేస్తే సో ఇక్కడ చూడండి పేరు లోకి వచ్చేసింది అంటే మనకు ఈ యొక్క ప్రింటర్ అనేటువంటిది మనకు రెడీ అయిపోయింది అన్నట్టు అర్థం సో మనం ఒక చిన్న ట్రాన్సాక్షన్ ద్వారా ఈ యొక్క ప్రింటర్ ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేటువంటి చూద్దాం సో చూడండి ఇక్కడ నేను ఆధార్కు సంబంధించినటువంటి ఏఈపిఎస్ ఒక ట్రాన్సాక్షన్ చేస్తాను సో చేసి ఒక మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి తర్వాత ఒక టూ హండ్రెడ్ రూపీస్ నేను ట్రాన్సాక్షన్ జరుగుతుంది సో మనకు సంబంధించినట్టు ఒక బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని సో మనం ట్రాన్సాక్షన్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం బ్యాంక్ సెలెక్ట్ చేసుకుందాం సో ఒక నేనైతే ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది తర్వాత మనం స్కాన్ టు విడ్రాల్ పైన ట్యాప్ చేసినప్పుడు మనకి ఇక్కడ బయోమెట్రిక్ అనేటువంటిది యాక్సెస్ అడుగుతుంది నేను బయోమెట్రిక్ని యాక్సెస్ చేయడం జరిగింది సో యాక్సెస్ చేయగానే మనకి ఇక్కడ బయోమెట్రిక్ అయితే డివైస్ రెడీ అవుతుంది సో రెడీ అయిన తర్వాత మనకి ఇక్కడ తంబు పైన మనం లైట్ అనేటువంటిది వస్తుంది బయోమెట్రిక్లో చూడొచ్చు మనకి ఇక్కడ లైట్ వచ్చింది సో నేను ఇక్కడ ఫింగర్ని క్యాప్చర్ చేయడం జరిగింది సో చేయగానే ఇక్కడ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అయింది మనకు సౌండ్ కూడా వినబడింది సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ప్రింట్ అనేటువంటి ఆప్షన్ అయితే కనబడుతుంది ఇక్కడ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని ప్రింట్ వస్తుంది సో కింద కూడా మనకు ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ సో రెండు రకాలు ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రింట్ పైన మనం క్లిక్ చేద్దాం సో క్లిక్ చేయగానే మనకి ఇక్కడ బ్లూటూత్ ప్రింటర్కి సంబంధించినటువంటి డివైస్ కు సంబంధించిన సీరియల్ నెంబర్ మనకి కనబడుతుంది సో దానికి సంబంధించినటువంటి పేరింగ్ అయితే ప్రజెంట్ ప్రాసెస్ నడుస్తుంది సో ఫస్ట్ టైం మాత్రం ఇలా ఉంటుంది సో మనం దానిపైన క్లిక్ చేసి ఎస్ పైన క్లిక్ చేద్దాం సో అక్కడ ఆటోమేటిక్గా మనకు ప్రింట్ అనేటువంటి రావడం జరుగుతుంది సో ఒక్కసారి మన కనెక్ట్ అయిన తర్వాత మనం ఎన్ని ప్రింట్లు అయినా ఇవ్వచ్చు సో చూడండి మళ్ళీ ఒక ప్రింట్ ఇద్దాం మనం సో ప్రింట్ ఇస్తే అలా వస్తూనే ఉంటాయి సో ప్రింట్స్ అనేటువంటి వస్తూనే ఉంటాయి సో మళ్ళీ ఒక ప్రింట్ ఇస్తున్నాను చూడండి సో సో ప్రింట్స్ అనేటువంటి వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ మనం ఇలా ఎన్ని రకాల ప్రింట్స్ అయినా మనం తీసుకోవచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి మనం ప్రింట్ ఇచ్చినప్పుడు మనకు ప్రింట్ వచ్చింది సో మనం ఈజీగా దీన్ని మూవ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది సో చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది ప్రతి ఒక్క రిటైలర్ కి సో దీంట్లో వచ్చినటువంటి డీటెయిల్స్ కూడా మనం క్లియర్ గా చూపిద్దాం చూడండి సో ఇక్కడ క్యాష్ విత్డ్రాల్ చేయడం జరిగింది క్యాష్ విత్డ్రాల్ సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ వస్తాయి తర్వాత దీంట్లో ఉన్నటువంటి క్యాష్ అవైలబుల్ క్యాష్ ఎంత ఉంది టోటల్ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ రావడం జరిగింది సో టూ హండ్రెడ్ విత్డ్రా చేసిన తర్వాత సో మిగతా అమౌంట్ ఎంత ఉంది తర్వాత సక్సెస్ అయింది తర్వాత ఆథరైజేషన్ సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ రావడం జరిగింది సో దీన్ని బట్టి మనం ఈజీగా ఒక కస్టమర్ కి ఈ యొక్క రిసిప్ట్ మనం ఇచ్చినట్టయితే అతడికి ఈ యొక్క సర్వీస్ పైన నమ్మకం అనేటువంటిది ఏర్పడుతుంది సో ఇదే విధంగా మనము బిల్ పేమెంట్స్ చేసినా కానివ్వండి తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్స్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఎందుకంటే మనం ప్రతి ఒక్కరు మంత్లీ మంత్లీ కరెంట్ బిల్స్ అనేటువంటిది పే చేస్తూ ఉంటారు సో వాళ్ళకు కూడా ఇలాంటి రిసిప్ట్ మనం ఇచ్చినట్టయితే కస్టమర్ కి మన మీద నమ్మకం అనేటువంటిది ఏర్పడుతుంది సో ఇంత మంచి ఆపర్చునిటీ మనకు స్పైస్ మనీ కల్పిస్తుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు ఈ యొక్క డివైజెస్ ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ యొక్క స్టాక్ అనేటువంటిది మన దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది ఫ్రెండ్స్ సో మీకు కావాల్సింది ఎప్పుడు కావాలన్నా మీరు నాకు కాల్ చేసి నా యొక్క ఫోన్ పే గూగుల్ పే నెంబర్కి మీరు అమౌంట్ పంపించినట్టయితే మీకు నేను ఈ యొక్క ప్రింటర్ అయితే మీకు డై బై పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది లేదా కొరియర్ ద్వారా అయినా పంపించడం జరుగుతుంది సో ఇంకా ఎవరైనా కొత్తగా రిటైలర్ గా జాయిన్ కావాలి అనుకునే వారు కూడా నా దగ్గర మీరు ఐడి తీసుకున్నట్టయితే మీకు సపోర్ట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది సో వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది మా వాట్సాప్ గ్రూప్ లో మిమ్మల్ని జాయిన్ చేసి మీకు కావాల్సినటువంటి సపోర్ట్ అయితే మేము ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే మా దగ్గర బయోమెట్రిక్ మిషన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి సో దాంతో పాటుగా మనకి ఏటీఎం మిషన్స్ కూడా కొత్తగా వచ్చినాయి సో ఏటీఎం మిషన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి సో ఏటీఎం మిషన్స్ ఏంటంటే చూడండి ఒకసారి మినీ మ్యాజిక్ అనేటువంటి కొత్త మిషన్ అవైలబుల్ గా ఉంది సో దీని ద్వారా ఏంటంటే మనకు రెండు రకాల ఉపయోగాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఏంటంటే క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ డెబిట్ కార్డ్ పేమెంట్స్ రెండు కూడా ఈ యొక్క మినీ మ్యాజిక్ అనేటువంటి ఏటీఎం మిషన్ ద్వారా చేయొచ్చు ఇక్కడ క్లియర్ గా ఉంది చూడండి సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటుంది యాక్సెప్టెడ్ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ ఉంటుంది సో వైర్లెస్ కనెక్టివిటీ ద్వారా చేసుకోవచ్చు ఫాస్ట్ అండ్ రిలయబుల్ పేమెంట్స్ చేసుకోవచ్చు సో ఈజీగా మనం ఇన్స్టాలేషన్ ప్రొసీజర్ అంతా మేమే మీకు కంప్లీట్ చేసి ఇస్తాం డైరెక్ట్ రెడీ టు గా ఉపయోగించుకోవచ్చు మీరు సో యొక్క యొక్క ప్రింటర్కి సంబంధించినటువంటి ఇన్స్టాలేషన్ ప్రొసీజర్ అయినా తర్వాత మైక్రో ఏటీఎంస్ సంబంధించి ఇన్స్టాలేషన్ ప్రొసీజర్ కానివ్వండి తర్వాత బయోమెట్రిక్ సంబంధించినటువంటి ఇన్స్టాలేషన్ ప్రొసీజర్ అంతా మేము మీకు మా యొక్క రిటైలర్లకు మేము క్లియర్గా చెప్పడం జరుగుతుంది సో ఎవరైనా రిటైలర్స్ మీకు బయోమెట్రిక్ మిషన్స్ కావాలన్నా లేదా ప్రింటర్స్ కావాలన్నా తర్వాత మైక్రో ఏటీఎంస్ కావాలన్నా కానీ సో మమ్మల్ని సంప్రదించండి మా యొక్క మొబైల్ నెంబర్ సెవెన్ టూ ఎయిట్ సిక్స్ జీరో ఎయిట్ సిక్స్ సెవెన్ వన్ టూ నెంబర్కి కాల్ చేసినట్టయితే అయితే సో మీకు సంబంధించినటువంటి డివైసెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మేము ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్